2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడెస్ ప్లస్ సైట్ డేటా ఎంటర్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడెస్ ప్లస్ డేటాను ఆన్లైన్లో ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం యూడెస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయడానికి udesplus.gov.in సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ ఉంది కదా, దీనికి ఎదురుగా ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయాలి. మనకి యూడెస్ ప్లస్ సంబంధించి డేటా ఎంటర్ చేయడానికి మనం ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్కి ఎదురుగా ఉన్న లాగిన్ మీదే క్లిక్ చేయాలి. నెక్స్ట్ టీచర్ మాడ్యూల్ని అప్డేట్ చేయడానికి టీచర్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్ మాడ్యూల్ అయితే దీనికి ఎదురుగా ఉన్న ఈ ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ఇక్కడ ఏ డేటా అయితే ఎంటర్ చేయాలనుకుంటున్నామో వాటికి ఎదురుగా ఉన్న ఆ లాగిన్ లింక్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మన పాఠశాలకు సంబంధించి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, దీంట్లో యూడైజ్ డేటా మొత్తం మన పాఠశాలకు సంబంధించి అన్ని రకాల వివరాలు ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎంటర్ చేయడానికి దీనికి ఎదురుగా ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా ఈ లాగిన్ లింక్స్ అన్నీ కూడా నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ .com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడెస్ ప్లస్ 2024-25 ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు యూడెస్ ప్లస్ 2024-25కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే టీచర్ మాడ్యూల్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి, స్టూడెంట్ మాడ్యూల్ని ఏ విధంగా అప్డేట్ చేయాలి, అదేవిధంగా లాగిన్ లింక్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ లింకు, టీచర్ మాడ్యూల్ లాగిన్ లింకు, ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ లాగిన్ లింక్స్ ఇవన్నీ కూడా మీకు నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ సైట్స్లోకి మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం యూడెస్ డేటాని ఎంటర్ చేయడానికి ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడు, అదేవిధంగా పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి అన్నిటికీ ఒకటే, టీచర్ మాడ్యూల్ కానీ, స్టూడెంట్ మాడ్యూల్ కానీ, ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ కానీ అన్నిటికి సంబంధించి ఒకటే యూజర్ నేము, అదేవిధంగా అన్నిటికీ కామన్ పాస్వర్డు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయండి. ఈ సైట్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ డైస్ డేటాని మనం సబ్మిట్ చేయడానికి ఇక్కడ మనకి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇది టీచర్ మాడ్యూల్, ఇది స్టూడెంట్ మాడ్యూల్, ఇవి రెండు వేరన్నమాట. ఈ లాగిన్లో ఇవి ఓపెన్ అవ్వవు. ఇప్పుడు మనం ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి సెక్షన్స్ వారీగా మనం యూడెస్ డేటాని సబ్మిట్ చేయాలి. ఇక్కడ మొత్తం రెండు రకాల సెక్షన్స్ ఉన్నాయి. ఇది సెక్షన్ 2, అంటే సెక్షన్ 1 వచ్చేసరికి మొత్తం 7 కాలమ్స్ ఉంటాయి, సెక్షన్ 2 వచ్చేసరికి ఈ విధంగా కొన్ని ఉంటాయి. వీటిని మనం 1 by 1 మనం సబ్మిట్ చేస్తుంటే ఇక్కడ నీడ్ కరెక్షన్ ఉంది కదా, ఇవన్నీ మనకి టిక్ మార్క్స్ వచ్చేస్తాయన్నమాట. అదేవిధంగా ఓవరాల్ స్టేటస్ కూడా ఇక్కడ మనకి మారుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ డేటాని సబ్మిట్ చేయడానికి ఇక్కడ పైన ఉంటుందన్నమాట డేటా క్యాప్చర్ ఫార్మాట్ అని చెప్పేసి, ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. మొత్తం ఇక్కడ మనకి 11 రకాలు సెక్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. మనం ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసేసి మనం ఆ డేటాని సెర్చ్ చేసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం చేయాలంటే ఇక్కడ ఈ డేటా క్యాప్చర్ ఫార్మాట్లో, అంటే దీన్ని డాష్ బోర్డ్ కూడా అంటాము, ఈ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న డేటా అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ దానికి వెళ్ళిపోతుంది. సెకండ్ దానితో ఉన్న డేటా కూడా మనం సెర్చ్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే థర్డ్ దాంట్లోకి వెళ్తుంది. ఇది ఈ విధంగా ఆటోమేటిక్గా ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి ఆటోమేటిక్గా జంప్ అవుతుంది. ఫైనల్లో మనకి డేటా ఎంట్రీ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 1.12, 1.23 ఈ దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి బేసిక్ స్కూల్ ప్రొఫైల్ అనమాట ఇది. దీంట్లో ఉన్న డేటాని మనం ప్రెజెంట్ ఈ లాగిన్లో మనం ఎడిట్ చేయలేము. దీంట్లో ఏముంటుందంటే మన పాఠశాలకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మన పాఠశాలకు అడ్రస్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అదేవిధంగా మన పాఠశాలకు సంబంధించి హెడ్ మాస్టర్ గారికి సంబంధించి వారి యొక్క కాంటాక్ట్ వివరాలు, మెయిల్ ఐడీస్, అదేవిధంగా ఇక్కడ రెస్పాండెంట్ టైప్ అని చెప్పేసి ఆ పాఠశాలలో ఇంకొక టీచర్ యొక్క పేరు, వారి యొక్క మొబైల్ నంబర్స్, ఈ విధంగా ఈ డేటా ఉంటుంది. ఈ డేటా అనేది ప్రజెంట్ ఇక్కడ మనకి ఎడిట్ అవ్వదు. ఎక్కడ ఎడిట్ చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను.
దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, ప్రెసెంట్ మన పాఠశాలలో ఏ హెడ్ మాస్టర్ గారు అయితే ఉన్నారో వారి యొక్క కాంటాక్ట్ వివరాలు అప్డేట్ చేయాలి. మెయిల్ ఐడి కూడా వర్కింగ్లో ఉన్నది, మనకు తెలిసింది ఓపెన్ అయ్యేదే ఇవ్వాలి. ఇక్కడ రెస్పాండెంట్ డీటెయిల్స్ అంటే ఎవరైతే ఈ డేటాని ఆన్లైన్లో సబ్మిట్ చేస్తున్నారో, అంటే ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటున్నారో ఈ ఫామ్ని ఫిల్ చేయడానికి, వారి యొక్క వివరాలు ఇవ్వాలన్నమాట. వారి యొక్క పేరు, వారి యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ పాఠశాలలో ఒకరే ఉంటే వారి వివరాలే రెండు చోట్ల ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ సైట్లో ఈ లాగిన్లో మనకి వివరాలు ఎడిట్ అవ్వవు. ఎక్కడ ఎడిట్ అవుతాయంటే ఇక్కడే మనకి రెడ్ కలర్లో ఒక నోట్ ఇచ్చారు, దానికి ఎదురుగా క్లిక్ హియర్ ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్కూల్ డైరెక్టరీ లాగిన్ ఓపెన్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళి మనం ఆ వివరాలని అక్కడ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఇక్కడ యూజర్ ఐడి వద్ద సేమ్ డైస్ కోడ్ ఇస్తాము. సేమ్ ఇందాక పాస్వర్డ్ ఏదైతే ఉందో సేమ్ అదే పాస్వర్డు. ఇక్కడ ఈ డైస్లో మీరు ఏ లాగిన్ ఓపెన్ చేసినా సరే ఆల్ ఇన్ వన్ యూజర్ నేము, ఆల్ ఇన్ వన్ పాస్వర్డు, అంటే అన్నిటికీ ఒకటే యూజర్ నేము, అదే పాస్వర్డ్ అనమాట. అన్నిటికీ అన్ని లాగిన్స్కి ఒకటే పాస్వర్డ్ని ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం. ఈ సైట్లో మన యొక్క స్కూల్కి సంబంధించి ప్రొఫైల్ ఉంటుంది. ఇందాక ఎడిట్ అవ్వలేదు కదా, ఆ ఎడిట్ కానీ వివరాలు ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే పాఠశాల హెడ్ మాస్టర్ గారు మారారనుకోండి, వారి యొక్క కాంటాక్ట్ వివరాలు, ప్రస్తుతం ఉన్న వివరాలు, అదేవిధంగా రెస్పాన్సిబుల్ పర్సన్ వివరాలు కూడా ఇక్కడ మనం అప్డేట్ చేయవచ్చు. దాని కొరకు ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన పాఠశాలలో ఉన్న హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ మనకు కనిపిస్తుంది, అది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. తప్పు ఉంటే మాత్రం ఇక్కడ ఎడిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెడ్ ఆఫ్ స్కూల్, హెడ్ మాస్టర్ గారి యొక్క వివరాలు ఇవ్వాలి. అంటే స్కూల్ నేమ్ వచ్చేసరికి స్కూల్ పేరు ఇస్తాము, స్కూల్ ఈమెయిల్ ఐడి వచ్చేసరికి స్కూల్కి ఈమెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. హెడ్ ఆఫ్ స్కూల్ మొబైల్ వద్ద హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ రెస్పాండెంట్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎడిట్ చేసుకుంటాము. ఇక్కడ రెస్పాండెంట్ టైప్ వద్ద టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. అదే హెడ్ ఆఫ్ స్కూల్ వద్ద అయితే మాత్రం మనం యాక్టింగ్ హెడ్ టీచర్ పెట్టుకోవచ్చు, అదే హై స్కూల్ అనుకోండి హెడ్ మాస్టర్ అని చెప్పేసి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, రెస్పాండెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఈ లాగిన్లో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు అనేవి అప్డేట్ అవడం జరుగుతాయి. ఇక్కడ మనం మెయిల్ ఐడిని కూడా మనం వర్కింగ్లో ఉన్నది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇదే లాగిన్లో లొకేషన్ డీటెయిల్స్ని కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కాంటాక్ట్ డీటెయిల్స్ని అప్డేట్ చేసేసి మనం ఈ సైట్లో నుంచి లాగౌట్ అయిపోవచ్చు. ఇంకా ఈ లాగిన్తో మనకు పని లేదు. నెక్స్ట్ మరలా ఇందాక సైట్లోకి మనం వచ్చేస్తాము. దీంట్లో ఇప్పుడు 1.1 to 1.23 చూసాం కదా, దీంట్లో ఏ వివరాలని ఇక్కడ మనం ఎడిట్ చేయలేము, ఎలా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు మనకు ఇప్పుడు చూపించా కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే సెకండ్ సెక్షన్లోకి వెళ్ళటానికి ఇక్కడ క్రిందే నెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు మీరు ఈ విధంగా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో లాంగ్వేజెస్ స్టార్ట్ యాజ్ ఏ సబ్జెక్ట్, అంటే మనం సబ్జెక్ట్స్గా ఏ లాంగ్వేజెస్ని చదువుతున్నాము, అంటే మన పాఠశాలలో మనం తెలుగుని ఒక సబ్జెక్ట్గా చదువుతున్నాము, అదేవిధంగా ఇంగ్లీష్ చదువుతాము, హై స్కూల్స్ వచ్చేసరికి హిందీ కూడా చదువుతారు. ఇలా మన పాఠశాలలో ఉన్న ఆ లాంగ్వేజెస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇలా లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాసెస్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రైమరీకి సంబంధించి లాగిన్ కాబట్టి ఈ విధంగా ప్రైమరీ క్లాసెస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది ఏ క్లాసెస్ వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా స్టూడెంట్స్ టోటల్గా ఎంతమంది బాయ్స్ గర్ల్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని కూడా సేమ్ అదేవిధంగా ఇక్కడ మనం క్లాసెస్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ కూడా దీనికి ఎదురుగా ఇక్కడ బాయ్స్ గర్ల్స్ కూడా కంపల్సరీగా ఇవ్వవలసి ఉంటుంది. ప్రైమరీకి అయితే ఈ విధంగా ఇస్తారనమాట. నెక్స్ట్ ఈజీసీఏ స్పెషల్ స్కూల్ ఫర్ సిడబ్ల్యూఎస్ఎన్, ఇది సిడబ్ల్యూఎస్ఎన్ సంబంధించి స్పెషల్ స్కూల్ అయితే ఎస్ఎన్ ఇస్తారు, మిగతా వారు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఎస్ఎన్ ఇస్తే ఆ టైప్ ఆఫ్ స్పెషల్ స్కూల్ని ఇక్కడ మన సెలెక్ట్ చేసుకోమంటుంది. నెక్స్ట్ ఈజ్ దిస్ ఏ షిఫ్ట్ స్కూల్, ఇది ఈ మన పాఠశాల కనుక షిఫ్ట్ స్కూల్ అయిందనుకోండి ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే నో అని చెప్పి ఇస్తాము. నెక్స్ట్ ఈజ్ దిస్ ఏ రెసిడెన్షియల్ స్కూల్,
రెసిడెన్షియల్ లో కూడా ఇక్కడ మనకి 3 టైప్స్ ఉంటాయి, కంప్లీట్లీ, పార్షియల్లీ, నాన్ రెసిడెన్షియల్. ఇక్కడ మనకి రెసిడెన్షియల్ అంటే తెలిసిందే కదా, విద్యార్థులు అదే ఆవరణలో ఉండి నైట్ కూడా ఉంటారు, దానిని మనం రెసిడెన్షియల్ స్కూల్ అంటాము. దీంట్లో 3 టైప్స్, కంప్లీట్లీ రెసిడెన్షియల్ అంటే పూర్తిగా అక్కడే ఉంటే కంప్లీట్లీ రెసిడెన్షియల్ అంటారు, పార్షియల్లీ అంటే డే టైం ఉండి నైట్ టైము ఇంటికి వెళ్ళిపోతే దాన్ని పార్షియల్లీ అంటారు, అసలు నాన్ రెసిడెన్షియల్ అంటే అసలు రెసిడెన్షియల్ లేకుండా ఉంటే దీనిని మనం నాన్ రెసిడెన్షియల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పైన చెప్పిన షిఫ్ట్ స్కూల్ ఏంటంటే ఒకే పాఠశాలలో 2 రకాల గ్రూప్స్, అంటే కొంతమంది విద్యార్థులకు మార్నింగ్, కొంతమందికి ఆఫ్టర్నూను, ఇలా 2 రకాలుగా ఒకే పాఠశాలలో సపరేట్గా విద్యార్థులకు మనం టీచ్ చేస్తుంటే దీన్ని మనం షిఫ్ట్ స్కూల్ అంటారు, లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ దిస్ ఏ మైనారిటీ మేనేజ్డ్ స్కూల్, మైనారిటీ స్కూల్స్ వచ్చేసరికి ఎస్ అని ఇస్తారు, మిగతా వారు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఆర్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ స్టార్ట్ త్రూ దే మదర్ టంగ్ అట్ ది ప్రైమరీ లెవెల్, మదర్ టంగ్ లోనే మనం బోధిస్తూ ఉంటాం కాబట్టి మనం ఒకటి ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, డస్ ద స్కూల్ రన్ ఎనీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్? స్కూల్ అవర్స్ తర్వాత ఎనీ స్కిల్ ట్రైనింగ్ ఈ సెంటర్ కనుక మన పాఠశాలలో నడుతుంటే ఎస్ అని ఇస్తారు, మిగతా వారు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, మన పాఠశాలకి దగ్గరలో ఉన్న ప్రైమరీ స్కూలు ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఇక్కడ మనం ఇస్తాము. అదేవిధంగా యూపీ స్కూలు ఎంత డిస్టెన్స్లో ఉంది, నెక్స్ట్ హై స్కూలు ఎంత డిస్టెన్స్లో ఉంది, నెక్స్ట్ కాలేజీ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్ వెదర్ రోడ్డు యాక్సెసిబుల్గా ఉంటే మన పాఠశాల ఇక్కడ 1 అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఉన్న టోటల్లో వర్కింగ్ డేస్ అంటే ఇన్స్ట్రక్షనల్ డేస్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, అదేవిధంగా సిసి కనుక ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, ఇది అందరూ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫైనల్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, అప్పుడు నెక్స్ట్ సెక్షన్లోకి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాము. ఈ విధంగా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోయాము. దీంట్లో మన పాఠశాలలో కనుక అంగన్వాడీ కనుక మన ఆవరణలోనే లొకేట్ అయ్యి ఉంటే అలాంటి వారు మాత్రమే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా మన పాఠశాలకి అంగన్వాడీ అటాచ్మెంట్గా లేకుండా వేరే సాట్ ఉందనుకోండి, అలా అటాచ్డ్ కాకుండా, అప్పుడు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ కో లొకేటెడ్ అయితే మాత్రం ఎస్ అని చెప్పి ఇవ్వాలి, అప్పుడు అంగన్వాడీ సెంటర్ సంబంధించి ఆ పేరు ఇస్తాము, టోటల్గా ఎంతమంది బాయ్స్ గర్ల్స్ ఇస్తారు. తర్వాత అంగన్వాడీ వర్కర్స్ ట్రైన్డ్ అయ్యారా లేదా అనేది ఇక్కడ ఎస్ఎన్ఓ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో కనుక ఈ టాయ్స్, పప్పెట్స్, గేమ్స్ ఇవన్నీ ఉంటే ఎస్ అని చెప్పి ఇస్తారు. ఇక్కడ పైన ఎవరైతే ఎస్ అని ఇస్తారో వారు మాత్రమే ఈ డేటాని ఫిల్ చేయాలి, మిగతా వారు నో అని ఇస్తే ఈ డేటాని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, 1.38లో వెదర్ బాలవాటిక ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద కోలొకేటెడ్ అంగన్వాడీ ఆర్ స్కూల్, అంటే అంగన్వాడీ అంటే కోలొకేటెడ్ అయిన అంగన్వాడీలో కానీ లేదంటే మన పాఠశాలలో కానీ బాలవాటిక అనేది స్టార్ట్ చేసి ఉన్నట్లయితే ఎస్ అని ఇస్తారు, లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, వెదర్ ఎనీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్, మన పాఠశాలలో కనుక అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ మనం జాయిన్ చేసుకుని ఉన్నట్లయితే ఎస్ అని చెప్పిస్తాం. ఇక్కడ ఎస్ అని ఇస్తే కింద ఈ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి, వీటిని కూడా మనం ఫిల్ చేయాలి. ఒకవేళ అలా డ్రాప్అవుట్స్ మనం జాయిన్ చేసుకోకపోతే ఈ సెకండ్ ఆప్షన్ నోని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ రెమిడియల్ టీచింగ్ ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్, ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్లో ఎంతమందికి మనం రెమిడియల్ టీచింగ్ ఇచ్చాము, అంటే దాదాపుగా అందరికీ రెమిడియల్ టీచింగ్ ఇచ్చేస్తాం కాబట్టి టోటల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయవచ్చు. నెక్స్ట్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ లర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్, ఇది కూడా అందరికీ జరుగుతుంది కాబట్టి ఇది కూడా మనం టోటల్ నెంబర్ ఇవ్వచ్చు. నెక్స్ట్, మన పాఠశాలలో విజిట్స్కి సంబంధించి వివరాలు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్పెక్షన్స్, ఎన్ని ఇన్స్పెక్షన్స్ అయ్యాయి, ఇవన్నీ ఏంటంటే ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఇవ్వాలన్నమాట. నెక్స్ట్, నంబర్ ఆఫ్ విజిట్స్ బై సిఆర్సి అంటే కాంప్లెక్స్ వారు, ఆ కాంప్లెక్స్ కోఆర్డినేటర్ ఎన్నిసార్లు విజిట్ చేశారనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, బీఆర్సి బ్లాక్ లెవెల్ అంటే మండల్ లెవెల్ అనమాట, అంటే మన ఎంయూ లెవెల్ అనమాట. ఎంఈఓ గారు లేదంటే మండలం సంబంధించి ఎవరైనా విజిట్స్ చేసి ఉన్నట్లయితే ఎన్నిసార్లు విజిట్ చేశారనేది ఇక్కడ మనం నెంబర్ ఇస్తాము. అదేవిధంగా ఇది వచ్చేసరికి డిస్టిక్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్, ఎవరైనా డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ నుంచి కానీ ఎవరైనా ఆఫీసర్స్ మన పాఠశాలలో విజిట్గా వచ్చి ఉన్నట్లయితే ఎన్నిసార్లు వచ్చారనేది ఇదంతా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ సంబంధించి డేటా ఇస్తాము. నెక్స్ట్, వెదర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్, దాదాపుగా ఎస్ఎంసి అనేది ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పి ఇస్తాము.
నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎస్ఎంసీ మీటింగ్స్ కండక్టెడ్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో మనం ఎన్ని సార్లు మనం ఈ ఎస్ఎంసీ మీటింగ్స్ కండక్ట్ చేసామో ఆ నంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఎస్ఎంసీకి సంబంధించి ఆ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకున్నామా. దాదాపుగా మనం ప్రతి సంవత్సరం స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. ఇక్కడ ఆల్రెడీ మనం గత విద్యా సంవత్సరంలో ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ని ప్రిపేర్ చేసాం కాబట్టి మనం ఇక్కడ ఇఫ్ మెన్షన్డ్ ఇయర్ వద్ద ఇక్కడ 2024 అని చెప్పి ఇవ్వవచ్చు. నెక్స్ట్ 1.44లో స్కూల్ బిల్డింగ్ కమిటీ కనుక ఉన్నట్లయితే మన పాఠశాలలో ఎస్ అని చెప్పేవండి. అకాడమిక్ కమిటీ ఇది కూడా ఏదైనా ఉన్నట్లయితే ఎస్ అని ఇస్తారు. అదేవిధంగా పేరెంట్ టీచర్ అసోసియేషన్ ఇది దాదాపుగా మనకి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. ఇఫ్ ఎస్ అంటే ఇక్కడ సీది మనం ఎస్ అని చెప్పి పెట్టామంటే అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్ అనేది మనం ఎస్ అని ఇస్తే ఎన్నిసార్లు ఆ మీటింగ్స్ కండక్ట్ చేశామనేది ఇక్కడ మనం నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 1.45లో దాదాపుగా అన్ని పాఠశాలలకి పిఎఫ్ఎంఎస్లో రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మన పాఠశాలలో కనుక మల్టీ క్లాస్ యూనిట్స్ అంటే ఒక టీచరు ఒకటి కన్నా ఎక్కువ క్లాసెస్ని టీచ్ చేస్తుంటే అంటే ఒక టీచరు రెండు క్లాసెస్ని డీల్ చేస్తుంటే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. అప్పుడు కింద ఈ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. అప్పుడు సెలెక్ట్ క్లాసెస్ వద్ద ఏ క్లాసెస్ని డీల్ చేస్తున్నారు అంటే ఏ క్లాసెస్ని కలిపి ఒక మల్టీ క్లాస్ రూమ్గా డీల్ చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేయాలి. సపోజ్ 1, 2 కలిపి ఒకటి అనుకోండి, ఇక్కడ 1, 2 అని ఇస్తారు. నెక్స్ట్ 3, 4, 5 కలిపి ఇంకొక టీచర్ డీల్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు 3, 4, 5 సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా మల్టీ క్లాసెస్ని ఇక్కడ మనం ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. మా పాఠశాలలో కనుక అలా మల్టీ క్లాసెస్ లేకుండా ఉంటే మనం వీటిని సెలెక్ట్ చేయకూడదు. ఇక్కడ మనం నో అని చెప్పి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఈజ్ ద స్కూల్ పార్ట్ ఆఫ్ స్కూల్ కాంప్లెక్స్. అన్ని స్కూల్స్ స్కూల్ కాంప్లెక్స్ కిందే ఒక పార్టే కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈజ్ ద స్కూల్ ఏ హబ్ స్కూల్ ఫర్ ద స్కూల్ కాంప్లెక్స్ అంటే స్కూల్ కాంప్లెక్స్ ఏ పాఠశాలలు అయితే నిర్వహిస్తున్నారో ఆ పాఠశాల హబ్ స్కూల్ అవుతుంది. కాబట్టి స్కూల్ కాంప్లెక్స్ నిర్వహించే పాఠశాలలు మాత్రం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, మిగతా వారు నో అని చెప్పి ఇచ్చేయండి. ఇలా ఎస్ అని ఇస్తే మాత్రం ఈ వివరాలు కూడా నింపవలసి ఉంటుంది. అంటే ఆ స్కూల్ కాంప్లెక్స్ కింద ఎన్ని ప్రీ ప్రైమరీ ఉన్నాయి, ఎన్ని ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని యూపీస్, ఎన్ని సెకండరీ, ఎన్ని హైయర్ సెకండరీ, ఈ వివరాలని ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చిన వారు మాత్రమే అంటే స్కూల్ కాంప్లెక్స్ నిర్వహించే పాఠశాలలు మాత్రమే ఈ వివరాలు ఇస్తారు, మిగతా వారు నో అని చెప్పి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిట్ ఇండియా స్కూల్ కింద అన్ని స్కూల్స్ సర్టిఫైడే కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఈజ్ ద స్కూల్ ప్రొవైడింగ్ హాలిస్టిక్ రిపోర్ట్ కార్డు. రిపోర్ట్ కార్డు అనేది మనం అన్ని క్లాసెస్కి అన్ని పాఠశాలలకి ఉంటున్నాయి కాబట్టి ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎండిఎంకి సంబంధించి లాస్ట్ అకాడమిక్ ఇయర్ వివరాలు ఇవ్వాలి. అంటే టోటల్ ఎన్ని రోజులు ఉన్నాయి, డేస్ పర్ వీక్, డేస్ పర్ మంత్ ఈ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ మిడ్ డే మీల్ సర్వ్డ్ అంటే టోటల్గా ఎన్ని రోజులు ఉన్నాయనేది ఇక్కడ ఇస్తాము. అంటే టోటల్ వర్కింగ్ డేస్ ఇచ్చేస్తాము. సపోజ్ టోటల్ వర్కింగ్ డేస్ 3x2 వచ్చింది అనుకోండి, 3x2 ఇచ్చేస్తాము. డేస్ పర్ వీక్ అంటే వారానికి ఎన్ని రోజులు పెడుతున్నారు, మనం మొత్తం అన్ని రోజులు ఉంటాయి అంటే సండే తప్పించి అన్ని రోజులు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ 6 డేస్ ఇచ్చేయవచ్చు. నెక్స్ట్ డేస్ పర్ మంత్ దాదాపుగా నెల మొత్తం మనం మిడ్ డే మీల్ సర్వ్ చేస్తాం కాబట్టి సండేలు మినహాయించుకుంటే, సపోజ్ సండేలు సెకండ్ సాటర్డే తీసుకుంటే మనం ఒక 25 డేస్ ఇక్కడ యావరేజ్గా ఇవ్వవచ్చు. ఈ విధంగా మనం ఇవ్వవచ్చు అనమాట. ఇలా డేటా ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోతాము. దీంట్లో ఇక్కడ మనల్ని ఎస్నో క్వశ్చన్స్ అడుగుతున్నారు, వెదర్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్. అందరికి ఇస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎప్పుడు వచ్చినాయి ఆ టెక్స్ట్ బుక్స్, కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్లో మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి సమ్మర్లోనే వచ్చినాయి కాబట్టి మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెదర్ టిఎల్ఎం అవైలబుల్ అంటే అన్ని క్లాసెస్కి మనకి టిఎల్ఎం అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఎస్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ వెదర్ ద స్కూల్ హ్యాస్ రిసీవ్డ్ గ్రేడెడ్ సప్లిమెంటరీ మెటీరియల్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే టెక్స్ట్ బుక్స్ కాకుండా ఇంకేమైనా సరే మెటీరియల్స్ మన పాఠశాలకి
గత విద్యా సంవత్సరంలో వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ ద స్కూల్ యూటిలైజ్డ్ గ్రేడెడ్ సప్లిమెంటరీ మెటీరియల్ ఇన్ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇక్కడ పైన ఇఫ్ ఎస్ అంటే పైన ఎస్ అని చెప్పి ఇస్తే వాటిని మనం క్లాస్ రూమ్లో వీటిని ఉపయోగించుకుంటున్నామా ఈ సప్లిమెంటరీ మెటీరియల్స్. అంటే ఇక్కడ సప్లిమెంటరీ మెటీరియల్స్ అంటే కథల పుస్తకాలు అవ్వచ్చు, అలా అంటే ఇక్కడ గవర్నమెంట్ వారు సప్లై చేసిన ఏవైనా సరే ఇక్కడ మనకి సప్లిమెంటరీ మెటీరియల్ అవుతాయి. ఇక్కడ కూడా మనం ఎస్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ వెదర్ ప్లే మెటీరియల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఈచ్ గ్రేడ్. ఇక్కడ కూడా మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. వెదర్ ద స్కూల్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫ్రీ యూనిఫామ్స్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ కూడా మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఆ యూనిఫామ్స్ని ఏ నెలలో మనం విద్యార్థులకు ప్రొవైడ్ చేశామనేది ఇక్కడ మనం మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దాదాపుగా మనకి హాలిడేస్లోనే వచ్చేసాయి కాబట్టి ఇక్కడ మనం మే కానీ జూన్ కానీ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఈ విధంగా ఈ వివరాలన్నీ ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మనం సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తేనే మనం ఇచ్చిన ఈ డేటా అనేది సేవ్ అవుతుంది, అదేవిధంగా నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. అలా కాకుండా మనం నెక్స్ట్ అని చెప్పి ఇచ్చామంటే మాత్రం డేటా సేవ్ అవ్వదు, నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. అదే సేవ్ అని చెప్పి క్లిక్ చేస్తే డేటా సేవ్ అవుతుంది కానీ నెక్స్ట్ పేజీలోకి వెళ్ళదు. కాబట్టి ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే డేటా సేవ్ అవుతుంది, అదేవిధంగా నెక్స్ట్ పేజీలో కూడా వెళ్ళటం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. ఇక్కడ ఏ డేటా అడిగారనే చూద్దాం. దీంట్లో ఇక్కడ మనల్ని 1.541 ఇక్కడ మొత్తం డేటా అనేది డిజేబుల్లో ఉంది. ఇలా గ్రే కలర్లో డిజేబుల్లో ఉంటే ఇక్కడ మనం ఎలాంటి డేటా అనేది ఇవ్వవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వెదర్ ద స్కూల్ యాక్టివ్లీ అండర్టేక్ అకాడమిక్ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ప్రాజెక్టు. అంటే ఇక్కడ మన పాఠశాలలో ఈ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ పోర్ట్ఫోలియోస్ కానీ ఇవన్నీ మనం అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ క్లాసెస్కి ఇవన్నీ మనం ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనం అన్ని తరగతులకి ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రైమరీ స్కూల్ లాగిన్ కాబట్టి 1 to 5th మాత్రమే చూపిస్తుంది. అదే హై స్కూల్ వచ్చేసరికి ఆ హై స్కూల్లో ఉన్న అన్ని తరగతులు ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మన పాఠశాలలో ఎన్ని తరగతులు అయితే ఉంటాయో ఆ తరగతులన్నిటికీ ఇక్కడ డేటా అడుగుతుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ఓరియంటేషన్ ఆన్ సైబర్ సేఫ్టీ. ఇక్కడ మనకి సైబర్ సేఫ్టీకి సంబంధించి మన పాఠశాలలో కనుక విద్యార్థులు ఏమైనా ఆన్లైన్ ఓరియంటేషన్ కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ ఓరియంటేషను తీసుకొని ఉన్నట్లయితే ఇక్కడ ఆ విద్యార్థుల సంఖ్యను ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సైకో సోషల్ ఆస్పెక్ట్స్ వీటికి సంబంధించి కూడా ట్రైనింగ్ తీసుకొని ఉన్నట్లయితే అక్కడ నెంబర్ని ఇచ్చేస్తాము. ఈ డేటా ఎంత అప్డేట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు మనల్ని నెక్స్ట్ సెక్షన్కి తీసుకువెళ్తుంది. దీంట్లో కూడా ఎస్ నో క్వశ్చన్స్ ఏ ఉన్నాయి. దీంట్లో వెదర్ స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ హ్యాస్ బీన్ డెవలప్డ్. ఇక్కడ మన పాఠశాలలో కనుక స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ వెదర్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ హ్యాస్ బీన్ కండక్టెడ్. ఇవి కూడా అయి ఉన్నట్లయితే మీ పాఠశాలలో ఈ ఆడిట్ ఎస్ అని ఇస్తారు లేదంటే నో ఇస్తారు. అదేవిధంగా నాన్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ ఇది కూడా కండక్ట్ అయి ఉన్నట్లయితే ఎస్ లేదంటే నో. నెక్స్ట్ సీసీటీవీ అవైలబుల్గా ఉంటే ఎస్ అని ఇస్తారు లేదంటే నో ఇస్తారు. నెక్స్ట్ ఫైర్కి సంబంధించి ఆ టూల్స్ కనుక మన పాఠశాలలో ఉన్నట్లయితే ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే ఎస్ ఇస్తారు లేదంటే నువ్వు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి దాదాపుగా అన్ని పాఠశాలకి గవర్నమెంట్ వారే సప్లై చేశారు కాబట్టి దీన్ని మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ సేఫ్టీకి సంబంధించి నోడల్ టీచర్ని కూడా మనం ఒకళ్ళు పెట్టుకోవాలి కాబట్టి ఇది కూడా మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండర్గో రెగ్యులర్ ట్రైనింగ్ ఇన్ స్కూల్ సేఫ్టీ. ఈ స్కూల్ సేఫ్టీకి సంబంధించి ట్రైనింగ్ తీసుకుని ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మన కరికరంలో ఒకదానిలాగా మనం దీన్ని మనం టీచ్ చేస్తుంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వెదర్ స్కూల్ హ్యాస్ రిసీవ్డ్ గ్రాంట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్. ఈ సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి ఏ పాఠశాల అయినా సరే గ్రాంట్స్ని తీసుకుని ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి ఇవ్వాలి, మిగతా వారు నో అని చెప్పి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చారంటే మాత్రం టోటల్గా ఎంతమంది విద్యార్థులు ఈ ట్రైనింగ్ తీసుకున్నారనేది ఇక్కడ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ ద స్కూల్ హ్యాస్ డిస్ప్లేడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ ఆన్ డిస్ప్లే బోర్డు. ఇది కూడా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వెదర్ స్కూల్ హ్యాస్ అపాయింటెడ్ ఎనీ టీచర్ యాజ్ ఏ ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్. ఇది అప్లికబుల్ అయితే ఎస్ అని ఇస్తారు లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ స్కూల్స్ ఫర్ ఎన్ష్యూరింగ్ చైల్డ్ సేఫ్టీ బై ఇన్వాల్వింగ్ ఆల్ స్టేక్ హోల్డర్స్. అంటే ఎస్ఎంసీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే వచ్చి పాఠశాలకు సంబంధించి సేఫ్టీ సెక్యూరిటీకి సంబంధించి అంత
వాళ్ళు ఆడిట్ అనేది చేస్తే ఎన్నిసార్లు చేశారు, వన్స్ ఆర్ ట్వైస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అసలు అలాంటిది జరగకపోతే నన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ద స్కూల్ డిస్ప్లేయింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఆల్ టీచర్స్ ఇన్ ఎ స్కూల్. మన పాఠశాలలో అందరి టీచర్ యొక్క ఫొటోస్ డిస్ప్లే చేసుకున్నట్లయితే ఎస్ అనిస్తాము. నెక్స్ట్ హ్యాస్ ద స్కూల్ అడాప్టెడ్ విద్యా ప్రవేశ్ మాడ్యూల్. ఏ పాఠశాలలో అయితే విద్యా ప్రవేశ్ మాడ్యూల్ ఇంప్లిమెంట్ చేశారో వారు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ స్కూల్ అటెండెన్స్ క్యాప్చర్ కానీ, టీచర్ అటెండెన్స్ కానీ, యూత్ క్లబ్స్, ఎకో క్లబ్స్ ఇవన్నీ అన్ని పాఠశాలలో ఉంటాయి కాబట్టి వీటిని ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ స్కూల్ అటెండెన్స్ని మనం ఎలక్ట్రానికల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఎలక్ట్రానికల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్ అటెండెన్స్ని కూడా మనం ఎలక్ట్రానికల్లీ తీసుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీచర్స్ కనుక ఐడి కార్డ్స్ ఇచ్చి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని ఇస్తారు, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ స్కూల్ స్టాండర్డ్ అథారిటీ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఒప్టైన్డ్, ఈ సర్టిఫికేట్ కనుక మన పాఠశాలకి ఉన్నట్లయితే ఎస్ అని ఇస్తాం, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వివరాలు ఇచ్చిన తర్వాత సేవ్ అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తాము. ఈ నెక్స్ట్ దాంట్లో మనకి గ్రాంట్స్కి సంబంధించి వివరాలు ఇవ్వాలన్నమాట. దీంట్లో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఇస్తాము. టోటల్గా మొత్తం ఖర్చు చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ విధంగా రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ ఇస్తాము. ఇంకేమైనా గ్రాంట్స్ ఇక్కడ చూపించినట్లు కనుక వచ్చి ఉన్నట్లయితే ఆ అమౌంట్ వివరాలు కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ మన పాఠశాల వారు కనుక రిసీవ్ చేసుకొని ఉన్నట్లయితే ఇన్ని లాస్ట్ అకాడమిక్ ఇయర్లో అప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నాము ఆ గ్రాంట్స్ని అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము, లేకపోతే నో అని చెప్పేసి చేయవచ్చు. ఇక్కడ ఎస్ అని చెప్పిస్తే మాత్రం వారి యొక్క పేరు, ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఈ వివరాలు ఇవ్వాలి. నెక్స్ట్ ఏ పాఠశాలలో అయితే ఐసీటీ ఐటమ్స్ ఉంటాయో వారు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్పోర్ట్స్ ఉన్నాయి, లైబ్రరీ బుక్స్ ఇది అన్ని పాఠశాలలో ఉన్నాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ స్కూల్ అంటే టోటల్గా ఎంత మెయింటెనెన్స్ అయింది మన పాఠశాలకు సంబంధించి ఇక్కడ సుమారుగా ఇచ్చేయచ్చు అనమాట. టీచర్స్కి సంబంధించి ఎంత అమౌంట్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏమైనా ఉంటే ఏ విధంగా ఇస్తారు, లేదంటే జీరోస్ ఉంచేయచ్చు అనమాట. ఇక్కడ మెయింటెనెన్స్ కింద మనకి ఎంత గ్రాంట్ అయితే వచ్చిందో అంత ఇవ్వవచ్చు. ఫైనల్గా సేవ్ అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తుంది. దీంట్లో స్టేటస్ ఆఫ్ ప్రెజెంట్ స్కూల్ బిల్డింగ్, ఇక్కడ మన పాఠశాల యొక్క స్కూల్ బిల్డింగ్ వివరాలు ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఈ బిల్డింగ్ కనుక రెంటెడ్ అయితే, ఈ రెంటెడ్ గవర్నమెంట్ ఓన్డ్ అయితే ఈ 3 సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా రెంట్ ఫ్రీ గవర్నమెంట్ స్కూలు ఇన్ రెంట్ ఫ్రీ బిల్డింగ్లో ఉంటే 4 ఆప్షను, అదే అసలు బిల్డింగే లేకపోతే 5th ఆప్షను, అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్లో కనుక పాఠశాలను పెట్టి ఉన్నట్లయితే ఈ 6th ఆప్షన్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్, ఇక్కడ టోటల్గా పక్కా బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్లాస్ రూమ్స్ కాదు బిల్డింగ్స్ వివరాలు అడుగుతున్నారు, అంటే ఎన్ని భవనాలు ఉన్నాయనేది ఇక్కడ మనం ఇస్తాము. ఇక్కడ పక్కా పార్షియల్లీ పక్కా కచ్చా టెంట్ ఈ వీటి వారికి మనం ఇవ్వాలి. అదేవిధంగా శిథిలావస్థలు ఏమైనా బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది. ఏమైనా కన్స్ట్రక్షన్లు ఏమైనా ఉంటే ఇక్కడ లాస్ట్ కాలంలో ఇస్తాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ బౌండరీ వాల్, బౌండరీ వాల్ యొక్క స్టేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనకి కోర్స్ వారికి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్, ఇక్కడ టోటల్గా ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయనేది ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా ఏమైనా అండర్ కన్స్ట్రక్షన్, ఇంకేమైనా సరే కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏమైనా శిథిల స్థితిలో కనుక భవనాలు పడే స్థితిలో ఉంటే ఈ లాస్ట్ కాలంలో ఇస్తాను అనమాట. నెక్స్ట్ కండిషన్స్ వారీగా అంటే గుడ్ కండిషన్లో ఎన్ని ఉన్నాయి, అంటే ఇక్కడ మనం క్లాస్ రూమ్స్ మొత్తం టోటల్గా 3 వచ్చినాయి కదా, ఈ 3లో ఎన్ని పక్కా గుడ్ కండిషన్లో ఉన్నాయి అనేది ఇక్కడ ఇస్తాము. ఇంకేమైనా రిపేర్లు ఏమి ఉంటే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఈ టైప్ ఆఫ్ క్లాస్ రూమ్స్ వారీగా మీ పాఠశాల యొక్క స్థితిని బట్టి ఈ వివరాలను నింపండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి మన పాఠశాల కనుక కరెంటు కనెక్షన్ ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి ఇస్తాము. నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ హ్యావింగ్ ఫ్యాన్స్, ఎన్ని పాఠశాలకి అంటే ఎన్ని క్లాస్ రూమ్స్కి ఫ్యాన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇక్కడ అన్ని క్లాసెస్కి ఉంటే టోటల్ క్లాసెస్ నెంబర్ ఇస్తాము. ఏసీలు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని క్లాస్ రూమ్స్లో ఉన్నాయి అనేది ఇక్కడ ఇస్తాము, లేకపోతే 0 ఇచ్చేస్తాము. ఈ విధంగా హీటర్స్, బ్లోయర్స్ కనుక ఉన్నట్లయితే అవి కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. సోలార్ ప్యానెల్ ఉన్నట్లయితే ఎస్ ఇస్తారు, లేదంటే నో ఇస్తారు. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ రూమ్స్ అదర్ దాన్ క్లాస్ రూమ్స్,
నంబర్ ఆఫ్ టోటల్ అదర్ రూమ్స్, అంటే క్లాస్ రూమ్స్ కాకుండా ఇంకేమైనా ఉన్నట్లయితే ఎన్ని రూమ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ సపరేట్ రూమ్ ఫర్ హెడ్ ఆఫ్ ది స్కూల్, అంటే హెచ్ఎం రూమ్లు ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని ఇస్తారు. సపరేట్గా ఉంటేనే, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సపరేట్ రూమ్ ఫర్ లైబ్రరీ ఏమైనా ఉంటే ఇస్తారు. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినట్లు ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ ఇస్తారు, లేదంటే ఈ విధంగా నో అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోవాలి. వీటన్నిటిని ఇచ్చిన తర్వాత ఫైనల్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది. ఇక్కడ టాయిలెట్స్కి సంబంధించి ఇక్కడ వివరాలు ఇవ్వాలన్నమాట. డస్ ద స్కూల్ హ్యావ్ టాయిలెట్స్, ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఇక్కడ ఈ పైన ఇవన్నమాట టాయిలెట్ వివరాలు, ఈ కిందది వచ్చేసరికి యూరినల్ వివరాలు. వీటిని ఇవ్వాలి. నంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్ అవైలబుల్, బాయ్స్కి ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి, అంటే ఎక్స్క్లూడింగ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్, అంటే సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ కాకుండా ఎన్ని ఉన్నాయి, ఎందుకంటే సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్స్ని క్రింద ఇస్తాము కాబట్టి పైన ఉన్న టోటల్ టాయిలెట్ సీట్స్ అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవ్వాలన్నమాట. బాయ్స్కి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనం ఇస్తాము. అదేవిధంగా ఫంక్షన్లు ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ అదేవిధంగా గర్ల్స్కి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ ఇస్తాము ఫంక్షనింగ్. నెక్స్ట్ అదేవిధంగా నంబర్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్, ఇక్కడ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్ అంటే ఈ సీట్స్ అంటే ఏంటంటే వెస్టర్న్ సీట్స్ మనకి సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్ సీట్స్ అవుతాయి కాబట్టి ఈ వెస్టర్న్ సీట్స్ ఎన్ని ఉన్నాయి బాయ్స్కి అనేది ఇక్కడ ఇస్తాము. అదేవిధంగా ఎన్ని ఫంక్షనింగ్, గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఫంక్షనింగ్ అనేది ఇక్కడ ఇస్తాము. ఇక్కడ మనకి ఆటోమేటిక్గా టోటల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ యూరినల్స్, యూరినల్స్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనం ఆ నెంబరింగ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బాయ్స్కి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా గర్ల్స్కి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనం నెంబరింగ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ క్రిందకు వచ్చేసరికి రన్నింగ్ వాటర్ అవైలబుల్గా ఎన్ని టాయిలెట్స్ బాయ్స్కి ఉన్నాయి, ఎన్ని గర్ల్స్కి ఉన్నాయి, ఇలా టాయిలెట్స్ యూరినల్స్ సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పైన టోటల్ వచ్చినాయి కదా, ఆ టోటల్ని బట్టి ఇక్కడ మనం నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ టాయిలెట్ ఫెసిలిటీ అవైలబుల్, అంటే ఈ టాయిలెట్స్ ఫెసిలిటీ అనేది మన పాఠశాల లోపలే ఉంటే ఇన్సైడ్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి, అవుట్ సైడ్ అయితే అవుట్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ గర్ల్స్ టాయిలెట్లో కనుక ఇన్సినరేటర్ కనుక అవైలబుల్గా ఉంటే ఎస్ అని చెప్పిస్తారు, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ కనుక ఉంటే ఎస్, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ విత్ సోపు అవైలబుల్ ఫర్ వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్, ఇది ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అయితే వాష్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ, అంటే వాష్ పాయింట్స్ అంటే ఎన్ని ట్యాప్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉంటే మన పాఠశాల ఆవరణలో ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, ఇక్కడ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వాటర్ ప్లాంట్ అంటే ప్యూరిఫైయర్ ఆర్ఓ అలాంటిది మన పాఠశాలలో ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వెదర్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ఇస్ టెస్టెడ్, అంటే మనకి ఆర్ఓ ప్లాంట్ ఏమైనా ఉంటే టెస్టింగ్ చేస్తే అప్పుడు ఎస్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ ప్రొవిజన్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మన పాఠశాల కనుక లైబ్రరీ బుక్స్, నెక్స్ట్ బుక్ బ్యాంకు, రీడర్ కార్నర్ ఇవి అవైలబుల్గా ఇవి ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. ఇక్కడ బుక్స్ కూడా మనం టోటల్గా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది ఎన్ని బుక్స్ ఉన్నాయనేది. నెక్స్ట్ లైబ్రేరియన్ కనుక మన పాఠశాల ఉంటే ఎస్ అని ఇస్తాము. నెక్స్ట్ న్యూస్ పేపర్లు కనుక మనం మన పాఠశాల సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఇక్కడ ఎస్ అని ఇస్తాము, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ లైబ్రరీ బుక్స్ హ్యావ్ బీన్ బారోడ్, అంటే ఎన్నిసార్లు విద్యార్థులు వచ్చి బుక్స్ని చదువుతున్నారు అని ఇక్కడ మనం సుమారు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ ల్యాండ్ అవైలబుల్, ల్యాండ్ కనుక ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. నెంబర్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏమైనా కావాల్సి ఉన్నట్లయితే ఇక్కడ ఆ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ ప్లే గ్రౌండ్ అవైలబుల్, అంటే ప్లే గ్రౌండ్ కనుక ఉన్నట్లయితే మన పాఠశాలలో ఎస్ అని చెప్పిస్తాము. నెక్స్ట్ వెదర్ హెల్త్ చెకప్, అంటే హెల్త్ చెకప్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము. ఇక్కడ ఎన్నిసార్లు చేశారు లాస్ట్ సెషన్లో అనేది ఇక్కడ మనం నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈ హెల్త్ చెకప్లో కనుక ఈ హైట్, వెయిట్, ఐస్, డెంటల్, త్రోట్ వీటికి సంబంధించి కనుక వారు చెకప్ అనేది చేస్తే
ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, లేదా నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డివార్మింగ్ ట్యాబ్లెట్స్ ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వాలి కంప్లీట్ అని. నెక్స్ట్ ఇక్కడ ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తుంటే ఇక్కడ ఎస్. ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే మన పాఠశాలకు సంబంధించి మనం అప్లికబుల్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. దాదాపుగా ఇవన్నీ ఎస్ఏ వస్తాయి. నెక్స్ట్ వెదర్ స్కూల్ హ్యాజ్ ఎ స్పెషల్ ఎడ్యుకేటర్ అంటే మనకి కాంప్లెక్స్ లెవెల్లో సిఆర్పీలు వీరు ఉంటారు కాబట్టి మనం అట్ క్లస్టర్ లెవెల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెదర్ కిచెన్ గార్డెన్ ఇది ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ కిచెన్ షెడ్ అవైలబుల్గా ఉంటే మన పాఠశాలలో ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డస్ స్కూల్ హ్యావ్ డస్ట్బిన్స్, డస్ట్బిన్స్ అన్ని పాఠశాలలో ఉంటే ఇక్కడ వీటిని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం ఎస్ అని చెప్పి. అదేవిధంగా టాయిలెట్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి ఎస్ అని చెప్పి ఇస్తాము. నెక్స్ట్ కిచెన్ అంటే కిచెన్లో టాయిలెట్స్లో క్లాస్ రూమ్స్లో కనుక ఈ డస్ట్బిన్స్ని మనం మెయింటైన్ చేస్తుంటే ఈ విధంగా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నో అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ డస్ స్కూల్ హ్యావ్ ఫర్నిచర్ ఫర్ స్టూడెంట్స్, ఫర్నిచర్ అందరికీ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ హోమ్ ఫర్నిచర్ ఈజ్ అవైలబుల్, అందరికీ అవైలబుల్గా ఉంటే ఆ టోటల్ నెంబర్ ఇచ్చేసేసి ఫైనల్గా సేమ్ అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ సెక్షన్లో ఫిజికల్ ఫెసిలిటీస్ సంబంధించి ఇక్కడ వస్తుంది. దీంట్లో ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వారికి మాత్రమే ఆ డేటా అడుగుతుంది, మిగతా వారికి బ్లాంక్గా ఉంటుంది. దీంట్లో ప్రైమరీకి సంబంధించి ఇక్కడ 2.21లో ఉంటుంది. ఇక్కడ వెదర్ బోర్డింగ్ హాస్టల్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ కనుక మన పాఠశాలలో ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రెసిడెన్షియల్ పాఠశాలలో హాస్టల్లో వీరు మాత్రం ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తారు. నెక్స్ట్ 2.23లో ఆడియో విజువల్లో ఇలాంటివి ఏమైనా మన పాఠశాలలో ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇస్తాము. అంటే టీవీస్ స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి కాబట్టి అలాంటి వారు ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు. అదేవిధంగా బయోమెట్రిక్ డివైజెస్ కనుక మన పాఠశాలలో అవైలబుల్గా ఉంటే ఎస్ అని చెప్పిస్తాము. ఇచ్చేసి ఫైనల్గా సేవ్ అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ సంబంధించి ఇక్కడ అడుగుతుంది. ఇది ఫైనల్ సెక్షన్ అనమాట, దీంతో అయిపోతుంది. దీంట్లో ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని డెస్క్టాప్లు అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని ల్యాప్టాప్లు, ఎన్ని ట్యాబ్లెట్స్, ఎన్ని పీసీలు, డిజిటల్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొజెక్టర్లు, ప్రింటరు, స్కానరు, సర్వరు, వెబ్ కెమెరా, స్మార్ట్ టీవీ, ఏదైనా మొబైల్ ఫోన్స్ యూజ్డ్ ఫర్ టీచింగ్, నెక్స్ట్ జనరేటరు, ఈ విధంగా పవర్ బ్యాకప్ సంబంధించి ఇవి ఏమైనా ఉన్నట్లయితే ఎన్ని ఉన్నాయి టోటల్ అనేది ఇక్కడ మనం నెంబరింగ్ ఇస్తాము. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఇంటర్నెట్ అంటే మన మొబైల్లో ఉన్న నెట్టే వాడతాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ వద్ద ఇక్కడ మనం మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా బ్రాడ్బ్యాండ్ కానీ, యూఎస్బి మోడెం ద్వారా కానీ, టెలిఫోన్ లైన్ విత్ మోడెం ద్వారా కానీ మనకి నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే దానికి అప్లికబుల్ అయిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఫెసిలిటీ యూజ్డ్ ఫర్ పెడగాగికల్ పర్పస్, ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ మన పాఠశాల కనుక కంప్యూటర్ ఐసీటీ ల్యాబ్ ఉన్నట్లయితే ఎస్ అని చెప్పి ఇస్తాము. అప్పుడు ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయనేది ఇక్కడ నెంబరింగ్ ఇస్తాము. ఇక్కడ లాస్ట్లో వెదర్ ఐసీటీ బేస్డ్ టూల్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ టీచింగ్ ఇవన్నీ ఇక్కడ మనం ఎస్ అని చెప్పేసి మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనల్లో యాక్సెస్ డిటిహెచ్ టీవీ ఛానల్స్ ఇవి కేబుల్ వైర్ ఉంటే ఆరు కనెక్షన్ ఏమైనా ఉంటే ఎస్ అని ఇస్తారు, లేదంటే నో ఇస్తారు. నెక్స్ట్ డస్ ద స్కూల్ హ్యావ్ డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు, లేదంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫైనల్గా సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫైనల్గా ఇది అయిపోయినాయి కాబట్టి ఇంకా నెక్స్ట్కి వెళ్ళదన్నమాట. మనం ఏం చేయాలంటే బ్యాక్ టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి ఫైనల్గా. అప్పుడు మనకి ఇక్కడ స్టేటస్ అనేది కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఓవరాల్ స్టేటస్ కూడా కంప్లీటెడ్ ఆల్ ఫామ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుందన్నమాట. అప్పుడు మాత్రమే మన యొక్క డేటా ఎంట్రీ అనేది 100% కంప్లీట్ అయినట్టు లెక్క. అదేవిధంగా ఈ ఫైనల్గా ఈ రిపోర్ట్ కార్డ్ అనేది మనకి తర్వాత ఎనేబుల్ చేస్తారు. అలా ఎనేబుల్ అయితే మనకి ఈ డేటా మొత్తం కూడా మనం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ డేటాని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలనుకోండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసేసి ప్రీవియస్ రిపోర్ట్ కార్డుని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే గత యూడైజ్ డేటాని ఏ విధంగా ఇచ్చాము అనేది ఇక్కడ ఈ లింక్లో ఉంటుంది. ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ డేటాని కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.
లేదంటే పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూడైస్ ప్లస్ డేటాను ఈ విధంగా ఆన్లైన్లో అన్ని పాఠశాలల వారు సబ్మిట్ చేసుకుంటుంది.